తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల ముందు వైకాపా శ్రేణిలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మపై జరిగిన దాడి కేసులో అరెస్టైన ఇద్దరిని పోలీసులు కోర్టుకు తరలించే ప్రయత్నం చేయగా, విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు తమ వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కోపోద్రికులైన ఆందోళనకారులు స్టేషన్పై రాళ్లవర్షం కురిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. పసుపు కుంకాలు డబ్బులు ఇచ్చాం కదా, మీకు కావాలంటే ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తాము, రోజు మాత్రం సైకిల్ గుర్తుగా ఏంటి అని చెప్పారు. అదేంటి సార్, మేము ఎవరికొకరికి వేస్తాం కదా, మేము ఎవరికేసుకుంటాము మా ఇష్టం, అది మీరు చెప్తున్నారే తెలిసి మేము అడిగాం సార్. అడిగేటప్పటికి నాలుగు పక్కల నుంచి గోడలు దూకేసి మనుషులు వచ్చేసారు. గోళ్ళంత మంది వచ్చేసి వీళ్ళు దౌర్జన్యం చేసినట్టే మమ్మల్ని తోసేశారు సార్. ఏంటి సార్ అలా తోసేస్తున్నారు, ఓటు మేము ఎవరికేసుకుంటాం అది కూడా మీతో చెప్పాలా, మీతో చెప్పినందుకే మాకు అంత అవసరం ఏముందనేసి మేము గట్టిగాతంతో తర్కం పడుతున్నాం. తర్కం మీరు ఓటు వేయకపోతే మీరు మాకు చాలా నష్టం జరుగుతుంది, మీకు మేము చాలా దౌర్జన్యం చేస్తామన్నట్టు మాట్లాడాడు. అయినా సరే మేము పట్టించుకోలేదు సార్. మేము ఆడవాళ్ళు అని కూడా చూడకుంటే లైన్లో అందరూ ఆడవాళ్ళే ఉన్నాం. 202 బూత్ నెంబర్ దగ్గర నుంచున్నాం మేము. 202 నెంబర్ బూత్ దగ్గర నుంచి ఉండేటప్పటికి వీళ్ళందరూ మనసు పక్కన వచ్చేసి మమ్మల్ని ఎక్కడ ఎలా తోసారన్నది వినలేదు, ఎలా పడితే అలా తోసేసి మమ్మల్ని గంటికుంటూ వచ్చేసారు సార్. గంటికుంటూ వచ్చేస్తే మా పిల్లలు బయట ఉన్నారు, బయట ఉండి ఈ లోపల ఆళ్ళు కూడా వచ్చారు. ఆళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు ఆళ్ళకి మాకు గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము మామూలుగా ఓటు వేసాం, ఓటు వేసి ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మాత్రం ఈ రోజు మా పిల్లలు ఇంట్లో పడుకున్న పిల్లలు తీసుకొచ్చేసి ఉదయం నుంచి స్టేషన్లో పెట్టారు. మరి ఆ రోజు కూడా ఒక మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. మరి అతన్ని కూడా తీసుకురావాలి, ఎమ్మెల్యే గారిని, వర్మ గారిని కూడా తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాకుండా మా పిల్లలు తీసుకోలేదు. ఇది ఒక్క నిమిషించి మాతో మా బ్రతుకులు తాడుకున్నారు, మా మెచ్చుకారు బ్రతుకులు తాడుకున్నారు. మేమేమనుకున్నామంటే అంత ఆలోచించుకో, ఒకే మాట ముందు ఉండి మాకు ఇలాంటి రాజకీయం వద్దు, మాకు మంచి మనుషులు కావాలన్న ఉద్దేశంతో వైసీపీకి ఓటేస్తే ఆయన ఏం చేశారంటే, అప్పటి వరకు ఓట్ల లక్షణం మంచిగా ప్రశాంతంగా కొనసాగుతున్న టైంలో వచ్చి పోలింగ్ బూత్లోకి వచ్చి మేము పసుపు కుంకాలు ఇచ్చాం కదా, లేకపోతే మీకు కాదు డబ్బులు ఇస్తామని ఓట్లు ఓట్లయినంటే మా ఊళ్ళో కోపంతో ఇప్పటివరకు మీరు చేసిన అన్యాయం మాకు వద్దు బాబు, మాకు కొత్త పార్టీ కావాలన్న ఉద్దేశంతో అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు. అంతే, అందులోకి మా